హాయ్, నా పేరు తిరుపతిరావు. ఈరోజు మీకు ఈ పత్తి పంట గురించి, మరి పత్తి రైతులు ఇప్పుడు పత్తి తీస్తూ ఉంటారు, మరి ఆ పత్తి తీసిన దాన్ని ఎలా అమ్మాలనేది మీకు చెప్తాను. మరి పత్తి సాగులో ఏటా రైతుకి ప్రకృతి వలన, వైఫల్యాల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వీటిని అధిగమించి వచ్చిన ఆ కొద్దిపాటినే దిగుబడి అయినా సరే కనీస మద్దతు ధర అమ్మాలని అంటే మాత్రం నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి గతేడాది చూసుకున్నట్టయితే మరి సీసీ కేంద్రాలకు వెళ్ళిన తర్వాత మరి పత్తిలో తేమ శాతం ఉందనే కారణంతోనే సగానే సగం ధర వచ్చేది. మరి దీంతో విసిగిపోయి రైతులు స్థానికంగానే ఊళ్ళో ఎంతో కొంత కమ్ముకునేవారు. మరి ఆ పరిస్థితిని అధిగమించి రైతులను ఆదుకోవాల లక్ష్యంతోనే కలెక్టర్ గారు కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. మరి అదేంటంటే క్లస్టర్ వారీగా తేమ చూసే యంత్రాలని అందించి పత్తిని మద్దతు ధరకి అందేలా చూడాలనే సంకల్పంతోనే మరి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగానే అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి రైతులకు కూడా ధృవీకరణ పత్రాలు అందించాలనే ఉద్దేశం చేపట్టారు. మరి క్లస్టర్ల వారీగా తేమ చూసే యంత్రాలు ఎలా పనిచేస్తాయంటే, మరి పత్తి కొనుగోలు విధానం పైన కలెక్టర్ గారు ఇప్పటికే మరి అనేకసార్లు మరి వ్యవసాయ శాఖకి, మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి పత్తిని మార్కెట్కి తీసుకెళ్లేటప్పుడే దానికి ఎంత ధర పడుతుందో తెలిసేలా ప్రణాళికని రూపొందించారు. మరి రైతులు పండించిన పత్తిని తీసుకుని వెళ్లే మార్గాలను క్లస్టర్గా విభజించారు. మరి ఆ క్లస్టర్లో తేమ శాతం చూసే యంత్రాలతో పాటుగా అధికారులు ఉంటారు. మరి ఏఈఓలు, మరి విఆర్ఓలు, ఐకేపీ ప్రతినిధులు ఉంటారు. వీరు మరి తేమ యంత్రాలతో తేమ శాతాన్ని చూసి దాన్ని బట్టి మరి మార్కెట్లో ఎంత ధర పడుతుందో వాళ్ళకి వాళ్ళు చెప్తారు. తర్వాత సీసీఐఎన్ కేంద్రాలు. మరి సీసీఐ కేంద్రం అంటే భారత పత్తి సంస్థ. మరి దాన్ని ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. మరి ఇది సీసీ కేంద్రాలకు వెళ్ళేటప్పుడు రైతులు వారికి ధృవీకరణ పత్రం అంటే గుర్తింపు కార్డును తీసుకుని వెళ్ళాలి. మరి తేమ శాతం 8 లోపు ఉండేటట్టు చూసుకోవాలి. మరి అలా తేమ శాతం 8 లోపు ఉన్నట్టయితే ప్రభుత్వ మద్దతు ధర మరి 5,550 రూపాయలు ఉంటుంది. మరి వాళ్ళు నాణ్యమైన పత్తిని మాత్రం తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు పత్తి లూజు రూపంలో ఉండేదాన్ని రైతులు చూసుకోవాలి. మరి డబ్బులు ఆన్లైన్ రూపంలోనే మనకి డబ్బులు చెల్లించడం జరుగుతుంది కాబట్టి మరి రైతులు వాడుకలో ఉన్న బ్యాంకు పాస్ పుస్తకాన్ని ఆ జిరాక్స్ తీసుకొని మాత్రం వెళ్ళాలి. ఇలా చేసినట్టయితే మనం సీసీ కేంద్రాలకు వెళ్ళి పత్తిని మనం అమ్ముకోవచ్చు. మరి రైతులు గతంలో కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఆ తేమ శాతం తెలిసేది. మరి దీంతో రైతులు పంటను గిట్టుబాటు ధరగా అమ్ముకోలేక మరి ఆ పంటని మార్కెట్లో కాపాడుకోలేక ఇబ్బంది పడేవారు. మరి ఈ పరిస్థితిని అధిగమించాలనే ఉద్దేశంతోనే ఈ నూతన విధానం చేపట్టడం జరిగింది. మరి గ్రామ సభలు, మరి ఆల్రెడీ పట్టధర పాసుపుస్తున్న పత్తి రైతులకి మరి పత్తిని మార్కెట్లో అమ్మాలంటే మాత్రం గతంలో వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ అధికారులతో సంతకాలతో ధృవీకరణ పత్రం తీసుకునేవారు. మరి రైతులు విఆర్ఓల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడేవారు. మరి ఒకరు కలిసే పరిస్థితి లేదు అప్పట్లో. మరి దీన్ని అధిగమించాలనే ఉద్దేశంతోనే మరి కలెక్టర్ గారు గ్రామాలలో ఈ నెలలో అన్ని గ్రామాలలో రెవెన్యూ గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడే రైతులకి పత్తికి సంబంధించిన ధృవీకరణ పత్రాలని చూసి అంటే సాగు విస్తీర్ణం ఇతర వివరాలని పొందుపరుస్తూ మరి ఆ గ్రామంలో ఉన్న పత్తి రైతులకి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుంది. మరి దాంతోపాటుగా ప్రతి గ్రామంలోనూ కౌలుకి కూడా 25 నుంచి 50 మంది రైతులు ఉండే అవకాశం ఉంది. మరి వారిని కూడా ఆ గ్రామంలోనే, ఆ గ్రామ సభలోనే ఏఈఓలు, విఆర్ఓలు వారిని గుర్తించి వారికి కూడా ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. మరి ఈ విధానం వల్ల రైతులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా మరి గ్రామ సభల్లోనే వారికి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుంది. మరి అప్పటికి వారు ఎవరైనా సరే అందకపోతే మరి రైతులు క్లస్టర్ కేంద్రాల వారీగా అధికారులు అందుబాటులో ఉంటారు. మరి అక్కడ కూడా వెళ్ళినప్పుడైతే
వాడు వెళ్ళినట్టయితే వారికి కూడా అక్కడ ఆ ధృవీకరణ పత్రం తీసుకోవచ్చు. మరి ఈ విధానం వల్ల మనం మన పత్తి నమ్ముకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.